విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలనేదే సీఎం జగనన్న కోరిక అని పెద్దదొర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజ అన్నారు. పెద్దదొర్నాల మండలంలోని చట్టుతాండ ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లను దొర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజ అందజేశారు. పాఠశాలల ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆమె చట్టుతాండ ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సీఎం జగనన్న ఆకాంక్ష అని విద్యార్థుల ఉన్నతి కోసం అమ్మఒడి, విద్యాదీవెన, విద్యా కానుక ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, వైసీపీ నాయకులు ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 బోధం సర్కారు బడికి, పద 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 బోధం సర్కారు బడికి, పై సన్నది ఖర్చు లేని అమ్మ గుడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను ఉద్దేశించి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ఇలాంటివి ఎన్నో నాడు నేడు. ఈరోజు విద్యా కానుక ఏంటంటే పిల్లలందరూ సమానంగా ఉండాలి, అందరూ ఒకేలా స్కూల్కి రావాలి అని ఉద్దేశించి ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని ఈరోజు జగనన్న విద్యా కానుకని వారికి కావలసినటువంటి వస్తువులన్నీ, బుక్స్ కానివ్వండి, బెల్ట్, షూ, బెల్ట్, టై, బెల్ట్, షూ, బ్యాగ్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరందరూ ఇచ్చినప్పుడు నీట్గా పెట్టుకోవాలి కదా, పెట్టుకుంటారా? మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు? మీరందరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబానికి మంచి పేరు తీసుకోవాలి, అలాగే మీ టీచర్స్ చెప్పే పాఠాలన్నీ బాగా విని వాడికి కూడా మంచి పేరు తీసుకురావాలి, అవునా కాదా? చదువుకుంటారా మరి బాగా? మీ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించడమే మీరు మీరు చేసేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది, ఫుడ్ గవర్నమెంట్ ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అమ్మఒడి కూడా అందరికి పడ్డాయా? అమ్మఒడి కూడా ఇస్తుంది. మీరేం చేస్తారు? పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడమే మీ బాధ్యత.